ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయినాయి ప్రభుత్వం ఇన్ని వరుస ఘటనలు జరుగుతుంటే కూడా పట్టించుకోవట్లేదు ప్రజల మనోభావాలు దెబ్బతిని ప్రజలు రోడ్డెక్కి హాహాకారాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది అని ఒక ఇంప్రెషన్ ఇచ్చి ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం లేకపోతే రాష్ట్రపతి పాలన తీసుకురావడం కోసం నిజంగానే ఎవరైనా కొన్ని శక్తులు ఏమన్నా కుట్ర చేస్తున్నాయా వైసీపీ ఆరోపించే యాంగిల్లో ఆలోచిద్దాం మీకు అలా ఏమన్నా అనిపిస్తుందా వెంకటకృష్ణ వెంకటకృష్ణ గారు ఒకే ఒక విషయం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యే అనేది మీరు అనుకుంటున్నారేమో నేను అనుకోవట్లేదు శాంతి భద్రతలు వాళ్ళకి నచ్చినట్టుగా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు చేసుకుంటున్నారు శాంతి భద్రతలు ఏమీ పోలేదు ఎవడిని మూసియాలి ఎవడీళ్ళు కొట్టేయాలి ఎవడి భూమిని తీసుకోవాలి ఎవడ ఛానల్ ఆపియాలి ఇప్పుడు మీదేమైంది మీ ఛానల్ వస్తే నేనేమో రిలయన్స్ సెటప్ బాక్స్ పెట్టుకున్నాను అది ఒక టెన్ సెకండ్స్ లేట్ గా వస్తుంటుంది మీకు నాకు అడ్జస్ట్ అవుతున్నాను వాళ్ళు చేస్తున్న పనులకి భూలే అంటే మామూలుగా వస్తే గొడవ ఉండకపోను ఎవరిని ప్రశాంతంగా బ్రతకనేవ్వట్లేదు శాంతి భద్రతలు పూర్తిగా ఎంతంటే మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు అండి ఎలక్షన్ చాలా బాగా జరిగింది ప్రశాంతంగా రిగ్గింగ్ జరిగిందని ఆంధ్రప్రదేశ్లో శాంతి శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళకి ఎవరికి లేవు అంటే మనకు లేవు సఫరర్స్కి లేవు ఈ పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి పని చేస్తున్నారంటే ఆ మాట్లాడినటువంటి వాళ్ళ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు కానీ అంతకంటే అబద్ధాలు ఆడగల శక్తి ఉన్నటువంటి వాళ్ళు మరొకరు ఉండరండి నేను చెప్తున్నాను అదే ఇంకంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి ఉండదు మనం అబద్ధం చెప్పడానికైనా కొంచెం ఆలోచించుకోవాలి అయ్యో ఇది చెప్తే ప్రజలు అసహించుకుంటారని చంద్ర వైకాపా టీడీపీ కలిసి ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా కొడతారండి వీళ్ళిద్దరు మనమేనా రోజులు అండి ఆ కామెంట్ చేస్తే మనమేనా అమాయకులు అని నమ్మడానికి బీజేపీ అవసరం ఉండి అదే 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 అలాంటి విషయాలు మనం చర్చించడం కూడా వేస్ట్ అంటాం వాళ్ళకి అసలు ఇంగిత జ్ఞానం కానీ కనీసం అంటే అక్కడ లాజిక్ చెప్తున్నారు కదా దానికి లాజిక్ ఏం చెప్తున్నారు రామతీర్థం కొండ మీదకి విజయసాయి రెడ్డి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు కానీ మేము మూడు రోజులు వెళ్తే మమ్మల్ని ఇష్టం కొట్టారు లోపలేసారు తప్ప మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అందుకని రెండు డ్రామా ఆడుతున్నాయి బీజేపీని ఎదగనివ్వకుండా ఉండడం కోసం టీడీపీ వైసీపీ వెంకటకృష్ణ గారు ఇక బీజేపీ నా రాష్ట్ర నాయకులు ఆ విషయం మీద మాట్లాడిన దాని మీద నేను కామెంట్ చేయాల్సి వస్తే చాలామంది మనుషులు మనుషులు మనుషుల తాలూకా మనసులు గాయపడతాయి వెంకటకృష్ణ గారు ఇప్పుడు అప్రస్తుతం అది ఎలా జరిగిందంటే అసలు చంద్రబాబు నాయుడుకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం వలన చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతే మైలేజ్ వస్తుంది అనే ఉద్దేశంతో తన అధికారాన్ని ఉపయోగించుకొని విజయసాయిరెడ్డి కొండెక్కేసి అన్నీ చూసి తాళాలు వేసేసి ఇంకా తాళాలు తీయొద్దు పూజ చేయొద్దు ఎవరిని రానివ్వని వస్తే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి కేవలం ఆయన అక్కడ వరకు వెళ్ళి వచ్చాడు తప్పించి విగ్రహాన్ని చూశాడండి చంద్రబాబు నాయుడు ఏమైనా పూజ చేశారండి పురోహితులు వచ్చి ఎవరైనా మాట్లాడారా ఈయన మాట్లాడేసి వెళ్ళిపోయాడు అక్కడ తలుపులకి గోడలకి లేదా ఆ ప్రాంతంలో ఫస్ట్ టైం వైజాగ్లో మీరు చూడండి ఫస్ట్ టైం వైజాగ్లో మీకు ఎంత చెప్పని చూసారా తిరుగుబాటు స్టార్ట్ అవుతుందని అతని మీద ఏదో దాడి జరిగిపోయింది అది అవి విజయసాయి మీద చెప్పులేసారు రాళ్ళు వేసి ఇవన్నీ ఉట్టిదండి చా చూడండి చిరంజీవి మీద గుడ్ వేస్తే మీ ఛానల్లో అన్ని ఛానల్లో చిరంజీవి మీద గుడ్ ఇసిరారు గుడ్ ఇసిరారు ఎన్నిసార్లు చూపిస్తారు ఎవడో పిచ్చోటి చేత ఇది ఉట్టిదే ఆ దాడేమీ జరగలేదు దాన్ని పెట్టి కేసు పెట్టాలనుకోవడం కూడా ఇంకా తప్పే అంటే నేనేమంటున్నానంటే ఒక్కటి గ్యారంటీ విజయసాయి ఢిల్లీ ఇక్కడ చాలా అసలైన స్పెక్యులేషన్ ఇక్కడుంది పైకి వచ్చిందో లేదో తెలియదు కానీ రేపు సిబిఐ కానీ దీనికి కానీ వెళ్ళేటప్పటికి అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని దాని తాలూకా ఆధారాలు లేకుండా చేయడం కోసం వాళ్ళు నిలవ చేశారనే ఒక అభియోగం ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మాట్లాడుకుంటున్నారు అసలు విజయసాయిరెడ్డి ముందు ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఆనవాళ్ళు ఏమీ లేకుండా చేసి ఫింగర్ ప్రింట్స్ కానీ లేకపోతే జరిగిన ఇన్సిడెంట్లకి ఏమీ లేకుండా చేసి మామూలుగా వచ్చారు ఇక ఎవరు వెళ్ళినా సరే అక్కడ ఏమి ఉండవు ఇది అది ఒక అభియా ఇప్పుడు ఇది స్పెక్యులేషన్లో ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతవరకు నిజమో అది చూద్దాం తర్వాత రెండోది ఇలాంటిది వచ్చేటప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా మాకు సంబంధం లేదు అనే అంశం అనుకుందాం వైకాపాకి సంబంధం లేని అంశం అని ఒక నిమిషం అనుకుందాం అయితే మీరు ఎందుకండి నేమో ఎవరైతే అంటే అతను నేను కించపరచకూడదు ఇలాంటప్పుడైనా ఏ కే ప్రసాద్ లాంటివాడిను లేకపోతే ఆ ఆ ఒక బీజేపీ ఆయన్ను లేకపోతే ఇరవై నాలుగు గంటలు పూజ పునస్కారాలు చేసినటువంటి ఒక ఆఫీసర్ లాంటి వాడిని వేయకుంటాను ఎవరినిచ్చారు అతని మతం నేను ఎత్తకూడదు అతను ఏంటండి ఏ మతస్తుడండి ఆయన అవును ఈ ఈ ప్రభుత్వం అనుమానాలకు అవకాశం ఇచ్చేటట్టుగా చేస్తుంది అతను మళ్ళీ అతని ఇంటిగ్రిటీని నేను సస్పెక్ట్ చేయనండి అతను ఐపీఎస్ ఇంటిగ్రిటీని నేను సస్పెక్ట్ చేయను కానీ మీరు ఏం చేయాలి ఇలాంటప్పుడైనా ఎవరో ఒక ఆయన అన్యమతస్థుడిని కాకుండా ఆ మతం తాలూకా ఆయన నా ప్రభుత్వంగా నేస్తే కొంత విశ్వాసం కలుగుతుంది మీరు ఎప్పుడైతే ఈ ప్రయత్నం జరుగుతున్నారో ఇంకొంచెం వీళ్ళని అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను వెంకటకృష్ణ గారు ఇది ఈ ఈ ఈ అంశం యాక్చువల్గా నేను టీవీలో మాట్లాడలేనటువంటి అనేక అంశాలు ఉన్నాయి ఈ విగ్రహాల విద్వ విధ్వంసం వెనుక కాకపోతే దీంట్లో అందరూ పేలాలు ఏర్కోవాలని మాత్రం ప్రయత్నం చేస్తున్నారు మేము సచీలను ఆలు కాదు మేము ఇంకా హిందూ మతం కోసం మేము ప్రాణాలు అర్పించేస్తాం దేనికైనా సిద్ధం అని చెప్పడం కోసం పోటీ పడుతున్నారు చేసిన వాళ్ళే ఒకటైతే గ్యారంటీ కదండి ఆ వాళ్ళన్నట్టయితే వైకాపా చేయాలి టీడీపీ అయినా చేయాలి బీజేపీ అయినా చేయాలి ఇంకెవరికో ఆ కొండ మీదకి ఎక్కి ఆ బొమ్మ కోసి ఈ ఆర్గనై ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి ఇది అంటే ఇప్పుడు ప్రకారం ఇవి మతతత్వ శక్తిలో మత విద్వేష శక్తిలో చేసే పనులు కాదు ఇవి రాజకీయ లాభం కోసం రాజకీయ ప్రేరేపిత చర్యలు అంటారా కనిపిస్తుంది అలాగా కనిపిస్తుందండి అంటే ఈ అంశాన్ని ఎవరు టచ్ చేస్తారండి నేను లాస్ట్ టైం మన డిబేట్లో ఒక్క పాయింట్ చెప్పి ఆపాను మీరు కూడా ఆగారు ఇది ఎలక్షన్లు తిరుపతి ఎలక్షన్ రా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారుస్తుందని మీతో చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ దానికి ఇప్పుడు ఈ స్కీమ్ అంతా జరుగుతుంది అనేది నా ఉద్దేశం ఆ ఎలక్షన్ రిజల్ట్ కోసం ఈ స్కీమింగ్ అంతా జరుగుతుందనేది నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే సరే బీజేపీ రాష్ట్రంలో ఎంత శక్తివంతం అయిపోయింది ఎంత ఓట్లు వచ్చేస్తాయి ఎన్ని సీట్లు వచ్చేస్తాయి లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక్కడో వెళ్ళిపోతే ఎన్ని సీట్లు వచ్చేస్తాయి ఇవన్నీ పక్కన పెట్టినా కామన్ గోల్ ఒకటేనండి వీళ్ళకి ఆ గోల్ అంటే చంద్రబాబు నాయుడిని ఇంకా ఒక సైజు కట్ చేయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి టోటల్గా చంద్రబాబు నాయుడు వైపు తెలుగుదేశం కూడా అన్నండి చంద్రబాబు నాయుడు వైపు ఇది స్వింగ్ అవుతుంటే ఈ స్వింగ్ అటు వెళ్లకుండా ఆపడం కోసం మనం ఏం చేయాలి చంద్రబాబు నాయుడిని సెకండ్ ఫస్ట్ ప్లేస్లో రాకుండా సెకండ్ ప్లేస్లో ఉంచడం కోసం ఏం చేయాలని ఒక పొలిటికల్ గేమ్లో భాగంగానే నేను ఇది చూస్తున్నాను రేపు తిరుపతి ఎన్నికల్లో అతనికి ఒక రెండు మూడు రెండు లక్షల యాభై వేలు మెజార్టీతో గెలిచాడు అనుకోండి అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మనకు తెలుసు ఏ మెజార్టీతో గెలుస్తాడో లేకపోతే ఓడిపోతాడో లేకపోతే ముప్పై వేలో నలభై వేలు యాభై వేలు మెజార్టీతో గెలుస్తాడో అప్పుడు సెకండ్ ప్లేస్ ఎవరిది తెలుగుదేశం వస్తే అప్పటికి ఇప్పటికి ఒక లక్ష ఓట్లు కానీ పెరిగితే అతను వాయిస్ ఇంకా పెరుగుతుంది గెలుపు ఓటమి అతనే గెలుస్తాడో ఈయనగా అది పక్కన పెట్టినా ఖచ్చితంగా టీడీపీ ఓట్లు పెరుగుతాయనేది వాళ్ళకి తెలుసు రెండు పార్టీలకి తెలుసు ఇది ఆయన వస్తే ఈ స్థానిక సంస్థలు ఎందుకు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎందుకండి వద్దంటున్నారు ఎందుకు వద్దంటున్నాడు ఇప్పుడు కేవలం ఆయనకి తెలుసు అర్బన్లో టోటల్ గా మన గ్రౌండ్ పోయింది మాకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు ఇవాళ కలిసారండి ఒక ఇరవై ముప్పై మంది వచ్చి అదేనా అదే అదే ఏంటంటే నేను అక్కడ మాకు చిన్న గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వస్తే వచ్చారు కాదు స వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్లు ఏంటంటే పట్టాలు సర్వే నెంబర్ లేదు బౌండరీస్ లేవు ఒక ఇల్లు పట్టా ఇచ్చే అదే ఒక హౌస్ పట్టా ఇచ్చామంతే దాని మీద ఏమి ఇంకొక ఆయన చూపించాడు తహసీల్దార్ సంతకం కూడా లేదండి అని సో చోట్ల ఖచ్చితంగా అదే కొన్ని చోట్ల అంటే ఇదంతా అభాస్పాలు కాదండి కొన్ని చోట్ల పట్టాలు అవి ఇచ్చారు మునిగిపోయిన ప్రాంతాల్లో కొన్ని ఇచ్చారు మంచి ప్లేసుల్లో కొన్ని ఇచ్చారు ఒక వెయ్యి మందికి ఇస్తే నాలుగు వందల ఆరు ఐదు ఆరు వందల మంది హ్యాపీగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ వైజాగ్ వచ్చేటప్పటికి లేవు సిటీలో సైట్ ఎక్కడ ఉందండి ఇవ్వడానికి అందుకని ఏం చేశారంటే మీకు కూడా ఇచ్చామని చెప్పడానికి ఒక కాగితం ముఖం మీద పడేస్తే ఆ చూడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు అందరికి ఇల్లుకి ఇచ్చారు కదండి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వట్లేదు కదా కలెక్టర్ సంతకం పెట్టాడు మున్సిపల్ కమిషన్ సంతకం పెట్టాడు మినిస్టర్ సంతకం పెట్టాడు పలానా ఇల్లు మీదే అన్నాడు అని ఆ ఇల్లు ఇప్పుడు సంవత్సరాలలో ఇచ్చారండి అమరావతిలో కానీ ఇక్కడ కానీ ఆ ఇల్లు వాళ్ళకి ఇస్తే చాలు వాళ్ళతో డబ్బులు కట్టించుకుని వెనక్కిస్తున్నారు అస్తవ్యస్తం చేసి వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసేసి ఏది ముందుకెళ్లకుండా చేస్తూ తన మార్క్ ఏంటంటే నా మద్యం సిండికేట్ నాది ఇసుక నాది భూములు నావి నేనేమనుకుంటే ప్రజలకు అది ఇస్తాను ప్రజలు నాతో ఉంటారు ఒక దర్జీకి పదివేలు ఒక ఆటో సోదరుడు పదివేలు ఒక మహిళకి పదివేలు ఇట్లాగా నేను ఈ డబ్బు ఇచ్చుకుంటూ పోతాను అప్పైనా పర్వాలేదు నాకు సాగినంత వరకు ఎఫ్ఆర్బిఎం పెంచి లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలండి ప్రజలు పెట్రోల్ గురించి ఏం మాట్లాడండి చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో ఎక్కడా లేదు నువ్వే రేట్లు పెంచేవన్నాడు ఇప్పుడు దేశంలో ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లోనే డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచారు కరెక్ట్ నేను వస్తే కరెంటు ఛార్జీలు పెంచనన్నారు కరెంటు ఛార్జీలు పెంచాడు నేను వస్తే ఇల్లులు కట్టిస్తాను కట్టి నువ్వు ఇవ్వట్లేదు నేను వస్తే పోలవరం ఆపును యాభై వేల కోట్లు తినశాడు అన్నాడు అప్పుడు మోడీ కూడా ఎలక్షన్లో ఏ ఏటీఎం కార్డు కింద వాడాడు అన్నారు ఏమైందండి అంతే ఇమ్మని ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారండి చేత కాదా చంద్రబాబు నాయుడికి నేను ఉంటే నాకు ఇరవై మంది ఎంపీలను వస్తే కేంద్ర ప్రభుత్వం మెడల్ వరించి తీసుకొస్తానన్నాడే ఇరవై ఇచ్చారు కదా ప్రజలు నమ్మి నువ్వు యూనివర్సిటీల్లో మీటింగ్లు పెడుతుంటే హోదా వస్తే అతను అబద్ధాలు ఎలాగో చెప్తాడు అండి జగన్ విద్యార్థుల పాపం అది నమ్మి జగన్ అన్నా నీ మీద నమ్మకం అన్నా నువ్వే తేగలవన్నా నీతో ఉంటామన్నా అని నడిచారండి యూత్ అంతా యూత్ జగన్ యువకుడు మన ఏజ్ గ్రూప్ వాడు మంచి మన 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 కనెక్ట్ కన మన రాష్ట్రాన్ని ఖచ్చితంగా వృద్ధిలోకి తీసుకెళ్ళగలని యూత్ అంతా కనెక్ట్ చేశారనమాట ఏముందండి సిపిఎస్ ఏమంటారు ఉద్యోగులకి అవును అధికారంలోకి వస్తే వన్ వీక్లో మీ సంతకం పెడతాను పెట్టి మనండి అవును పెట్టారా లేదు ఫస్ట్ న్యూ ఇయర్కి క్యాలెండర్ ఇస్తాను ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఇచ్చారా క్యాలెండర్ ప్రజలు ఇవన్నీ మర్చిపోతున్నారండి మర్చిపోతున్నారు గుర్తు చేస్తుండాలి గుర్తు చేస్తున్నారు ఈ విషయంలో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పాత విషయాలని టచ్ చేయకుండా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు తెలివిగా ఇదే అసలు ప్లాన్ అండి ఏది పాత విషయాలు ఏమీ రాకుండా కరకట్ మునిగిపోయిందా అటు వాడు ముంచారా లేదా పది మంది ములిగిపోయారా ఈ విషయాలు ఇప్పుడు మర్చిపోయేటట్టు చేసి విగ్రహాలు పగలగొట్టారా వాడిని జైల్లో ఇలాంటివన్నీ అన్నా కానీ అవన్నీ మర్చిపోదు అవి ప్రజలు మర్చిపోయేటట్టు చేస్తున్నారు ఇవి ప్రతి సంద లేటెస్ట్ ఏది వస్తే అదే మాట్లాడుతున్నారు ఇల్లులు ఇవ్వలేదని కానీ ఇల్లుల మీద పడుతున్నారు పట్టాలు ఇస్తే పట్టాలు దొంగ పట్టాలని పడుతున్నారు కానీ ఆ విషయాలు మర్చిపోదు ఇది యాక్చువల్గా స్కీమర్ ఆయన స్కీమ్ కూడా అదే ప్రతిపక్ష పార్టీలు జగన్ పార్టీ అంటారా అంటే లేటెస్ట్ ఇష్యూ మీదకి వెళ్ళకపోతే రియాక్ట్ అవ్వకపోతే ప్రజల మధ్య ఉండరు అవును అందుకని ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఈ విడిచిపెట్టి దాని మీదకి వెళ్ళిపోతుంటే ఈ మర్చిపోతుంటారన్నమాట అమరావతిని కూడా మర్చిపోయేటట్టు చేస్తాడు ఆయన చూడండి కాకపోతే అక్కడ మొక్కబోని దీక్షతాలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక హోప్ వచ్చిందండి బాబోయి ఎలక్షన్స్ వస్తాయని లేకపోతే ఐదు సంవత్సరాలు ఏమవుద్దని బెంగతో ఉండేవారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సఫరర్స్ అందరూ ఇండస్ట్రియలిస్టులు కానీ మీకు తెలీదు వెంకటకృష్ణ గారు కొన్ని చెప్పకూడదు చాలా మంది దగ్గర చాలా ఇండస్ట్రీస్ పేర్లు చెప్తే వాళ్ళు బాధపడుతున్నారు చెప్పకండి సార్ అని పిలిచి వదిలిసి వెళ్ళిపోతావా వెళ్ళవా బాధపడుతున్నారా భయపడుతున్నారా ఇంత పెట్టాను సార్ ఐదు వంద బాధపడుతున్నారా భయపడుతున్నారా భయపడుతున్నారు బాధపడుతున్నారు బాధతో కూడిన భయం బాధ కూడా చెప్పుకోలేకపోతున్నారు మీరు ఒక ఛానల్ మీరు పెట్టడం కోసం మీ ఇన్వెస్ట్మెంటు మీ సెటప్ కెమెరాలు మ్యాన్లు వీళ్ళందరూ కలిసి మీరు అక్కడ కూర్చొని ఉదయం నుండి ఎక్సర్సైజ్ చేసుకునే ఎజెండా ఒక గంట కోసం ఒక రోజంతా పనిచేసింది మీరు తిన్నగొచ్చి నీ ఛానల్ నాకు ఇచ్చేస్తావా లేదా అవును నీకు ఎంత అయింది వంద కోట్ల కదా ఇలాగ ఇండస్ట్రీలు అన్నీ కూడా కదా నాకు తెలియదు మరి ట్వంటీ ఫోర్ కరెక్టే ఇదే కాదండి చాలా అంటే ఇక్కడ ఐదు వందల కోట్లు ప్రాజెక్టులు పవర్ ప్లాంట్లు బీ రిసార్ట్స్ అన్నీ అంటే ఏంటి ఆ టార్గెట్ నాకు అర్థం అవట్లేదండి అంటే అంతకుముందే ఈ అభియోగాలతో ఇంత దోచుకున్నారని అభియోగాలతో అభియోగాలని ఎందుకంటారంటే జడ్జిమెంట్ రాలేదు కాబట్టి అభియోగాలతో మీరేమో మీ టీం అంతా పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా అయ్యో మనం అప్పుడు సంపాదించాం మన కప్పెట్టినంత మనకుంది ఇప్పుడు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలతో జేజేలు కొట్టించుకుంటాను ఇవన్నీ పక్కన పెడదామని ఆలోచన లేకుండా